హిందువుల 500 సంవత్సరాల కళ సాకారమవుతోంది. అయోధ్యలో భవ్యమైన శ్రీరామ మందిరాన్ని నిర్మించుటకు 8వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ భూమి శంకుస్థాపన చేయనుండటంతో ఆనాడు ఎన్నో భయంకరమైన పరిస్థితులను ఛేదించి అయోధ్యకు చేరుకుని హిందూ పౌరుషాన్ని చాటిన కరసేకులు నేడు హిందువుల కళ సాకారమవుతున్నందుకు చాలా గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అలనాటి అయోధ్య ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తమ అనుభవాలను వివరించారు. లాల్పేటకు చెందిన కరసేవకులు శ్రీనివాస్ ఆ సమయంలో నిండు గర్భిణీగా ఉన్న తన శ్రీమతి కఠిన పరిస్థితుల్లో కూడా గర్వంగా అయోధ్యకు సాగనంపిందని గుర్తు చేశారు. జై శ్రీరామ్. అయోధ్య ఉద్యమానికి సంబంధించి మేము నవంబర్ చివరి వారంలో హైదరాబాద్ సికింద్రాబాద్ నుండి బయలుదేరాము. దారి మధ్యలో అనేక మంది మాకు స్వాగతం చెప్పారు. అనేక రకాలైనటువంటి పండ్లు, ఫలాలు, భోజన పదార్థాలు అందరూ కూడా మాకు అందించడం జరిగింది. మేము వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ మాకు ట్రైన్ టికెట్ ఇచ్చి దాంతోపాటు కొంత డబ్బులు ఖర్చులు, చేతి ఖర్చుల కోసం ఇవ్వడం జరిగింది పెద్దలు. అట్లా బయలుదేరినటువంటి మా యాత్ర అలహాబాద్ చేరుకున్నాము. అలహాబాద్లో కేవలం ఒక పూట ఉండి అక్కడ మళ్ళీ తిరిగి అయోధ్య చేరుకున్నాము. అయోధ్య చేరుకునేటప్పటికీ అక్కడ మాకు వ్యవస్థ లోపల అనేక రకాలైనటువంటి వ్యవస్థలు చేశారు. ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి భోజనము ఆ ప్రాంతానికి వ్యవస్థ అట్లా చేశారు. మాకు ఒక సపరేట్ పశ్చిమాంధ్ర ప్రాంతానికి సపరేట్ టెంట్లు అవన్నీ వేసి కూడా పెట్టారు. మేము రోజు కూడా ఉదయం లేచినప్పటి నుండి సరైన నదికి వెళ్ళి స్నానం చేసుకుని వచ్చి భోజనం చేసుకుంటూ చర్చలు ఇవన్నీ జరుగుతూ డిసెంబర్ 4వ తేదీన తీర్పు వస్తుందనేటువంటి విషయము అన్ని పేపర్లలో, టీవీలలో రావడం జరిగింది. కానీ తీర్పు ఆ రోజు మార్చబడ్డది, అంటే పోస్ట్పోన్ చేయబడ్డది. అయితే కరసేవకులు వచ్చినటువంటి కరసేవకులందరూ కూడా తమ యొక్క భావోద్రేకాన్ని తట్టుకోలేక వివాదాస్పదమైనటువంటి ఢాంచాను ఉదయము 10:30 ప్రారంభించి సాయంత్రం 5 గంటల లోపల పూర్తి చేయడం జరిగింది. అనేక మంది పెద్దలు వారిస్తున్నప్పటికీ కూడా వెళ్ళినటువంటి కరసేవకులు తమ యొక్క అనేక సంవత్సరాల లోపల సంవత్సరాలు ఉన్నటువంటి ఆవేదనను అంతా కూడా కట్టలు తెంచుకున్నటువంటి పరిస్థితి అది. దాని కారణంగా వివాదాస్పదమైనటువంటి ఢాంచా కూల్చివేయబడ్డది. రెండవ విషయము వ్యక్తిగతమైనటువంటి విషయమైనప్పటికీ ఈ రోజున మీ అందరితో పంచుకోవాలనేటువంటి ఆలోచన అనిపించింది. కాబట్టి మేము, నాకు అప్పుడే కొత్తగా పెళ్ళి అయింది, మా ఆవిడ 8 నెలలు అప్పుడు నిండు గర్భవతి. మేము వెళ్ళేటప్పుడు అనేక రకాలైనటువంటి స్టేషన్, సికింద్రాబాద్ స్టేషన్లో ఒక పెద్ద వాతావరణము, ఆమె కడుపుతో ఉండడము, తర్వాత తను నన్ను పంపించేటప్పుడు ఆమె సంతోషంగా పంపించడము ఆ రకంగా జరిగింది. అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆమెకు ఎంతో ఆవేదన ఉంటుండే. అలాగే మా ఇంటి నుండి మా అమ్మ, మా అన్నయ్య, పెద్దన్నయ్య కూడా నేను వెళ్ళిన 2 రోజులకు వాళ్ళు కూడా బయలుదేరి ఉద్యమంలో పాలు పంచుకోవడం జరిగింది. నేను తిరిగి వచ్చినాటికి డిసెంబర్ 8 అయింది. జనవరి 18కి నాకు అబ్బాయి పుట్టాడు. కాబట్టి విజయం సాధించాం. కాబట్టి ఆ విజయానికి ప్రతీకగా మా అబ్బాయికి నేను శ్రీరామ్ అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. ఆ రకంగా అయోధ్య ఉద్యమంలో నా పాత్ర.